ఇక ఇంకో ఇష్యూ అయ్యో బాబు అనంతబాబు అతను మరి ఏజెన్సీ ఏరియాలో మరి అక్కడ వీరప్పన్ గారు ఎంత పాపులర్ కర్ణాటకలో అంతకు మించిన పాపులర్ వ్యక్తి ఈయనని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇవాళ ప్రముఖ దినపత్రికల్లో కూడా చాలా ప్రస్ఫుటంగా అక్కడ రంగురాలు ఏడాలన్నా మరి అక్కడ కలప కొట్టాలన్నా ఇంకేదన్నా గనులు మైనింగ్ చేయాలన్నా ఇతని ద్వారానే అవుతుంది. కాబట్టి మా పార్టీ నాయకుడే కావచ్చు, పోనీ ఏసీఎన్ చెప్పినట్టు ముఖ్యమంత్రే కావచ్చు, ఆయనకు కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మరి ఏజెన్సీలో మరి దేశం అంతా కోడేకొస్తున్న ఆ గంజాయి రవాణా మరి ఏదైతే గంజాయి తగలబెట్టినందుకు ఆ డీజీపీని కూడా తీసుకోదారు మరి ఇటువంటి ఈ అన్నింటి వెనక కూడా ఉన్న కింగ్ పిన్ ఈ అనంతబాబు గారని చెప్పి మరి ఎమ్మెల్సీ గారే అని చెప్పి ప్రముఖ పత్రికలన్నీ రాస్తున్నాయి. మరి 4 రోజులు మరి అతను కనపడలేదు. నిన్న ఏదో ట్యాక్స్ ఫిక్సింగ్ లోనే ఇంకా తప్పక మరి అక్కడ శ్రావణ్ కుమార్ గారు పట్టుదల కానీ ప్రతిపక్ష పార్టీల పట్టుదల కానీ మరి ఎంత ప్రలోభ పెట్టినా తన పట్టు వేయడని అతను సతీమన్న వాళ్ళు సతీమని వల్ల కానీ ఏదైనప్పటికీ కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో తల వంచి మరి మా పార్టీకి కూడా తప్పలేదు. అక్కడికి ఇప్పుడు కూడా ఏదో చిన్న చిన్న కహానీలు కొడుతున్నారు, ఏదో చిన్న తగులాటలో అలా తోస్తే ఏదో దెబ్బ తగిలితే చచ్చిపోయాడని పొరపాటున తను కొట్టి చంపలేదని. ఇప్పుడు మనం వినని లాజిక్ ఏంటంటే చంపిన తర్వాత కొట్టవలసి వచ్చిందని. ఈ లాజిక్ ఎప్పుడు విన్నాను? కొట్టి చంపలేదట, చంపి కొట్టాడట. ఇది నిజంగా ఆ ఎస్పీ గారు చెప్పిన విధానం చూస్తే కూడా నాకు చాలా ముచ్చటేసింది. డెఫినెట్ గా ఆయన త్వరలో మంచి మంచి ప్రమోషన్ కావాలని ఎందుకంటే ఇటువంటి బాధ్యత గల అధికారులు రేపు పొద్దున కేసు ఏమవుతుంది అన్నది పక్కన పెడితే ఈ అనంతబాబు అన్న అతను సన్మార్గుడా దుర్మార్గుడా అన్నది కూడా పక్కన పెట్టేద్దాం. మరి ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న ఒకే ఒక అంశం ఏంటంటే ఇప్పుడు అతని ప్రాణాలకైతే ముప్పు ఉంది, అనంతబాబు ప్రాణాలకైతే డెఫినెట్ గా ముప్పు ఉంది. సాక్షుల్ని జనరల్ గా మరి కొంతమంది తట్టుకోలేరు ఇచ్చేతో తెలియదు. ఆ కొందరు ఎవరో కూడా నేను స్పెసిఫిక్ గా చెప్పను. బట్ ఇతను రేపు చాలా ఎంతో ధైర్యంతో చంపి అతని కారులోనే ఈయన మోసేట అందరూ వేసుకున్నట్ట అక్కడికి తీసుకెళ్లాడు. ఇంకొకరు కరెక్టే, అతని కారులోనే తీసుకెళ్లి అంత ధైర్యవంతుడైన ఒక ఏజెన్సీ కింగ్ ని మరి ఎంతో ధైర్యం లేకపోతే ఎంతో నమ్మకం లేకపోతే తనవాడే ముఖ్యమంత్రి అన్న ఆ అవగాహన లేకుండా ఇంత భారీ కార్యక్రమానికి ఎవరో ఒడిగట్టడం, అంతులేని ధైర్యంతో చేసిన ఎదురులేని మనిషి తరహాలో చేసిన ఆ హత్య ఇప్పుడు అతన్ని ముక్ చేసేస్తాయి. మరి అతనితో పాటు క్రైమ్స్ చేసిన వాళ్ళు చాలా మంది, ఎందుకంటే ఏ క్రైమ్ అయినా ఒకటే చేయలేడు, అతనికి సపోర్ట్ కావాలి. అతని క్రైమ్లో భాగం పంచుకున్న వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళే ఉండుండొచ్చు ఉంటే మరి ఇతన్ని ఉంచుతారా అనేది నాకైతే డౌట్. ఆల్రెడీ ఏదో కొంచెం ఏదో ఉంటే బాగోలేదన్నట్టుగా ఇచ్చారు. ఇంకా వేరే బ్లడ్ రిపోర్ట్స్లో కూడా మరి ఆయనకి ఏదో దీర్ఘకాల వ్యాధి కూడా ఏదో ఉందన్నట్టుగా అక్కడ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. వీటిని అడ్డం పెట్టి ఆయన్ని ఏదన్నా ఓం నమశివ చేసే అవకాశం ఉంది అని చెప్పి నాకు తూచాయిగా అందిన సమాచారం. సో కాబట్టి అతని ద్వారా ఈ హత్య కాకుండా అతను మరి నిన్న ఇవాళ మనం పేపర్లో చూసిన దాని ప్రకారం అతను చేసిన
ఇతర కార్యక్రమాలు ఏంటి, ఆ రంగురాల గొడవ ఏంటి, ఆ గంజాయి గొడవ ఏంటి, దీని వెనకున్న ఆ పెద్ద తలకాయల్ని వెలికి తీయవలసిన అవసరం రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఉంది. కాబట్టి అది ఎలా చేయాలనేది మరి ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకుని మరి ఆయనే ఎల్ఐఏకి అప్పచెప్పి